చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు మరోసారి వాయిదా పడింది రేపు ఉదయం పదిన్నర గంటలకు తీర్పిస్తామని తెలిపారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిన్ననే వాదనలు పూర్తయ్యాయి అనంతరం తీర్పు ఇవాళ ప్రకటిస్తామని కోర్టు తెలిపింది కానీ మరోసారి తీర్పును రేపటికి వాయిదా వేసింది దీంతో చంద్రబాబు కస్టడీపై సస్పెన్స్ ఉంది స్కేల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును విచారించేందుకు సీఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు మళ్లీ వాయిదా పడింది శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు సీఐడి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారమే వాదనలు ముగిశాయి సీఐడి తరపు లాయర్లు చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య హోరాహోరీగా జరిగిన వాదనలు విన్న హైకోర్టు గురువారం ఉదయం పదకొండు గంటలకు తీర్పిస్తామని తెలిపింది కస్టడీ పిటిషన్పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తీర్పును వేసింది గురువారం ఉదయం పదకొండు గంటలకు ఇవ్వాల్సిన తీర్పును సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరడంతో సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు ఆ తర్వాత తీవ్ర మధ్య తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వుతో కస్టడీపై నిర్ణయం తీసుకోవాలా వద్ద అనే దానిపై సందిగ్ధత నెలకొంది క్వాష్ పిటిషన్పై ఏసీబీ కోర్టు జడ్జి ఆరా తీశారు హైకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు హైకోర్టులో జరిగిన వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు లాయర్లు ఈ సందిగ్ధత మధ్య కస్టడీ తీర్పును మరోసారి వాయిదా వేశారు న్యాయమూర్తి దీంతో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది ఇరు వర్గాలు కోరడంతోనే వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసిందే హైబ్రిడ్ విధానంలో విచారణకు కోర్టు అనుమతించింది ఈ నెల మధ్యాహ్నం కేసు విచారణకు రానుంది